చూడాలనుకున్న లైఫ్ ఒకటి, కానీ నాకు కొందరు చూపించిన లైఫ్ ఇంకొకటి. మరి జవాబు రాకపోతే వచ్చి తీరాలే. ఇది ఉంది బ్రో, వైకుంఠ దహమము తాడికల్లంట. సరే ఒక్కటి చెప్పు, దేనికోసం చేస్తున్నావు ఇదంతా? నాకు కావాల్సిన ఆన్సర్ కోసం. ఎవరైనా మోసం చేసిన వాళ్ళను ఏదో ఒకటి చేయాలని చూస్తారు, కానీ వాడు మాత్రం తన వల్ల ఎవ్వరికి ఏం కాకూడదని వాళ్ళని బాధ కోపాన్ని వాళ్ళని ఉంచుకోవడానికి చాలా వాడికి అడిక్ట్ అయిపోయాడు. పర్లేదు, నువ్వే ఉంచుకో, నా దగ్గర ఇంకో రెండు ఉన్నాయిగా. ఇలా ఎప్పుడు స్మోక్ చేయడం తప్పు కదా? తప్పే, కానీ తప్పడం లేదు. నువ్వు ఎప్పుడు చూసినా ఇలా డల్గానే ఉంటావు ఎందుకు? అసలు ఇలా ఎందుకు ఉంటున్నావు నువ్వు? ఒక ఆన్సర్ తెలవక. ఏం ఆన్సర్? నా లైఫ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరు నాకెందుకు నమ్మక ద్రోహం చేసిరా అనే క్వశ్చన్కి ఆన్సర్ నా అనుకున్న వాళ్ళు, నేను నమ్మిన వాళ్ళు, నా చుట్టూ ఉన్నవాళ్ళు, లాస్ట్కు నేను జీవితం అనుకున్న ఒక పర్సన్, అందరూ నాకు నమ్మించి నమ్మక ద్రోహం చేశారు. వాళ్ళందరూ అసలు నాతోటే ఎందుకు ఇట్లా గేమ్స్ ఆడారు? ఆ దేవుడు నా జీవితాన్ని ఇట్లా ఎందుకు చేసాడు? అసలు నేను చేసిన పాపం ఏంటిది అనేది నాకు ఇప్పటికీ అర్థమవుతలేదు. అలా ఎందుకు అనుకుంటున్నావు? వాళ్ళే పాపాలు చేశారేమో, అందుకే ఆ దేవుడు వాళ్ళని నీ నుండి దూరం చేశాడేమో, అలా అనుకోవచ్చు కదా. మా డాడీ చెప్పాడు, మొన్న ఎవరైనా మోసం చేసినా బాధపెట్టినా ఏదో ఒక రోజు వాళ్ళు అంతకంటే ఎక్కువ బాధపడతారని. ఏది జరిగినా మన మంచిగా జరుగుతుందని, నీకు కూడా మంచి జరుగుతుంది. ఇదేనా మంచి జరిగేది? చూసావా, నాతో నీ మాట్లాడినంతసేపు ఒక్కసారి కూడా స్మోక్ చేయలేదు, మంచి జరిగినట్టే కదా. సరే మరి, మమ్మీ వెయిట్ చేస్తూ ఉంటుంది, నేను మళ్ళీ ఎప్పుడైనా కలుస్తాను. బాయ్. హలో శ్రీకాంత్. ఏమైంది బ్రో, ఏమైపోయినావు? ఫోన్ లేదు, ఒక మెసేజ్ లేదు. ఏ, అదేం లేదు, నువ్వు బిజీ బిజీ తిరుగుతున్నావు కదా, అందుకే డిస్టర్బ్ చేయలేదు. వీసా వచ్చింది బ్రో నిన్ననే. ఓ అవునా, సూపర్. ఎక్కడున్నావు ఇప్పుడు? ఇవాళనే వచ్చినాను నా హైదరాబాద్ నుంచి. ఇక నాకు కూడా టైం లేదు, అన్నీ సర్దుకోవాలి కదా, అన్నీ ప్రిపేర్ అవుతున్నాయి. ఇక ఇవాళ రాకనే మన బుర్రా నీళ్ళు కాల్ చేసిండు, కొడుకు పుట్టిండట. అవునవును. అదే మరి, రేపు దావత్ సెడి చేస్తా అన్నాడు, కలుద్దామా మరి?
సరే బ్రో. అదే కలుద్దాం మరి, ఇక నాకు కూడా ఎక్కువ టైం లేదు, అందరం కలిసినట్టు ఉంటుంది రేపు. సరే 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 మరి, మిస్ అయ్యదు. రేపు పొద్దున్నే బస్టాండ్కి వచ్చి పికప్ చేసుకుంటా, రెడీ ఉండు. సరే 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 మరి. బ్రో ఇది లాస్ట్ పెగ్ వితౌట్ మిక్సింగ్ కొడదాం, సరేనా? ఏ మీరు లంగన్నారు, నా సైడ్ అయితే మీరంటే తాయి తాయిగా ఉన్న ఆడదైన మగోళ్ళు. ఏ ఒక్కసారి ట్రై అన్న లాస్ట్ పెగ్ కదా. ఓకే రెడీయా, మధ్యలో దించితే ఫ్రెండ్షిప్ కట్ అవుతుంది, ముందే చెప్తానా? చలో ఇప్పటికొరకు ఇది నా సైడ్ అవుతుంది, చాలా కదా అవిడే కరెక్ట్. ఇట్లా నవ్వుకుంటా మంచిగా ఉండొచ్చు, పిచ్చోని లేక అడుగులు పట్టుకొని తిరుగుతున్నావే, నాకు అర్థం కాదు. అసలు నీకు నేను ఎన్నిసార్లు చెప్పినా సరే, నా వచ్చినట్టే వదిలిపెట్టు. వాళ్ళ అక్క నీకు ఏం చెప్పింది? అది మంచి వయసు మీద ఉంది, ఎటు సుఖం దొరికితే అటు పోయింది. ఆమె చెప్పినా నీకు అర్థం కాలేదా? నీ 5-6 ఇయర్స్ లవ్లా వారిసిన సుఖమే ఎక్కువ అయిపోయింది. వింటున్నావా బ్రో? నీకు తెలియకుండా పోయి వేరే టోన్తో మూతులు నాకే దాని గురించి నీకెందుకన్నా, అది కాకపోతే ఇంకోతి. అన్నా ఇదంతా మర్చిపో, కొత్త లైఫ్ స్టార్ట్ చేయి, చెప్పినా కదా ఇది కాకపోతే ఇంకోటి. వింటున్నావు అన్న? అది కాకపోతే ఇంకోటి అని నేను ఇప్పుడు అనుకోలేదు శ్రీకాంత్. అరే ఏడుస్తున్నావు? అరే ఏడవకి. ఏడుతానా? ఇంకా ఆమె గురించి నువ్వు ఎందుకు నాకు అర్థమవుతుంది. అరే ఏడవకి గిట్ల ఏడతారా దానికోసం పెడతారా అని నాకు అర్థం కాదు. అది నిన్ను మూడుసార్లు నీళ్ళు దచ్చిపోయే మౌత ఏం చేసుకుంటూ పడుతుంది, నువ్వేం చేయట్లయితున్నావు? అసలు నేను ఏం తప్పు చేసినా, ఎంత ఆలోచించినా అర్థం అవుతలేదు. నువ్వేం తప్పు చేయలే, సిన్సియర్గా ఉండే పెద్ద తప్పు. ఆమె ఎక్స్పెక్టేషన్ నువ్వు ఇయ్యలే. అది వాడిచ్చిండు అందుకే అటు వెళ్ళిపోయింది. అది ఇక్కడ నీ 5-6 సంవత్సరాల ప్రేమ పని చేయలేదన్నా. ఇగో తాగుదావా తాగు, తింటావా తిను, ఇక్కడ నువ్వు ఏం చేస్తే చెయ్యి. కానీ నువ్వు ఇట్లా పిచ్చర్ అయితే అందరూ తెలియాలి నావే. నేను ఇట్లా ఉండేది అందరే మానుకోవాలని కాదని, నన్ను నేను చూసుకోలేక అంతే. అదే కదా ప్రాబ్లం, ఇలానే ఉండు. కానీ ఇలా మాత్రం కాదు, నేను నిన్ను సెడి చేస్తా పదా. ఏ అద్దు లే బ్రో. అరే నీ మాకు నీదే నావే, చెప్పి తినవా. అన్నా నువ్వు నన్ను తమ్ముని లెక్కనే అనుకుంటావు కదా, నువ్వు నిజంగానే అట్లా అనుకుంటే సైలెంట్గా నువ్వు నాతో రా. నేను లండన్ వెళ్ళేలోపు నువ్వు నాకు ఇట్లా కనబడితే నచ్చుతలేదు. పండి అన్న. ఇంకోసారి నా మొగ్గు నువ్వు ఏడవాలి, ఆంటీని దొరకటి లగన్ చేస్తాను. ఎవరు చెప్పినా వినన్నాడు, తను చెప్తా విన్నాడా? ఎవరు చెప్పినా వినలేదు, కానీ తను చెప్పినప్పుడు ఆలోచించాను. ఎందుకంటే తనని ఎప్పుడూ ఒక ఫ్రెండ్లా చూడలేదు, ఒక బ్రదర్లా చూశాడు. ఇప్పటి నుంచి నా కోసం ఇట్లా చెడులే వాళ్ళు ఉండరు కదా బ్రో. బ్రో నువ్వు మళ్ళీ అట్లా ఫీల్ కాకు, నువ్వు నా ఫ్రెండ్ కాదు, నువ్వు నా అన్నవి. నేను ఎంత దూరంలో ఉన్నా నేను నీకు ఎప్పటికీ టచ్లోనే ఉంటా, సరేనా? మనకి లవ్ ఇదంతా పచ్చి రాలేదు బ్రో, అందుకే ఇద్దరికి ఒకటే దెబ్బ తగిలింది. మనం వాళ్ళ కోసం ఏడ్చినట్లు
వాళ్ళు ఒక్క రోజు కూడా మన గురించి ఏడవరు బ్రో. ఎప్పటికైనా మన కోసం ఆలోచించేది ఒక్క మన ఫ్యామిలీనే, వాళ్ళ కోసం బ్రతకాలి కదా. మనల్ని మోసం చేసిన వాళ్ళని ముఖం మీద చెప్పుతో కొట్లట్టు బ్రతకాలి. నా జర్నీ స్టార్ట్ అయింది బ్రో, ఇక నువ్వే నీ జర్నీ స్టార్ట్ చేయాలి. వాళ్ళు నిన్ను లాస్ట్కి జోకర్ని చేశారు కదా, జోకర్ విలన్ లాగా మారితే ఎలా ఉంటుందో చూపించు వాళ్ళకి. నేను మళ్ళీ ఇండియా వచ్చేలోపు చూడాలి అది. సరేనా బ్రో? లాస్ట్కి ఒక సాడ్ ఎండింగ్ అన్నమాట. మరి తనని అలా చేసిన వాళ్ళని ఏం చేయకుండా సైలెంట్గా ఎందుకున్నట్టు అంటే భయపడ్డాడా? సైలెంట్గా ఉన్నాడని చేతకాని వాడు అవడు కదా. దెబ్బతిన్న వాడి కోపం కంటే మౌనం చాలా ప్రమాదకరమైంది. ఇట్స్ నాట్ ఎండింగ్. ఏమైంది నిన్నే అడిగేది, ఇటువైనావు పెళ్లి తీసుకోనికి? మరి లవన్ చెప్పి నాతో ఎన్ని సంవత్సరాలు చేసిందా? సెవెన్ ఇయర్స్ ఉన్నాయంత ఒక రోజులో మర్చిపోయినావా? 7 సంవత్సరాలు నీతో ఉందా? మళ్ళీ ఎన్ని రోజులు నాకెందుకు చెప్పలేరా? మళ్ళా తంజావాడుగా అయినా కూడా లవ్ చేసినట్టు అలా మాట్లాడినందుకు సారీ. ఇప్పుడు నా కాల్ లిఫ్ట్ చేసావు, థ్యాంక్ యూ. సారీ అలా మాట్లాడినందుకు. నువ్వు అలా మాట్లాడిందే మంచిదండి. మా ఆయననే నేను నిల్వ తీసి మరీ మాట్లాడాను. తన ప్రాబ్లం ఏందో ఇప్పుడు నాకు అర్థమైంది. అండ్ ఇప్పుడు నువ్వు పడే బాధ ఏంటో కూడా నాకు అర్థమవుతుంది. చూడు రేష్మా, మంగా నవ్వుడు ఉండడు అబద్ధం చెప్పని ఆడది ఉండదు. అట్లని మనం అందరికీ మారాలేం కదా. నేను మాట్లాడితే ఇట్లా ఉంటుంది, సారీ. ఉంటా. సరే మరి జాగ్రత్త, బాయ్. ఏడున్నారా? ఇవాళ నేను ఇంటికి వచ్చిన. అవునా? ఎందుకేమైంది? ఏం లేదు. ఏమైందో చెప్పు. ఏమైంది? ఇప్పుడు ఫోన్ చేస్తాడు, ఏమైందో ఏమో చెప్పాడు. అగో ఏమైంది వెనక్కి? మొత్తానికి షాప్కి వచ్చలేదు, మీ గర్ల్ ఫ్రెండ్కి బట్టలు కొంటలేవు, అయింది.
లైఫ్లో ప్రతి సిచ్యువేషన్కి భయపడి పారిపోతూ ఉంటే నువ్వు లైఫ్ అంతా ఇలా భయపడి పారిపోతూనే ఉండాలి. ఇలా ఎన్ని రోజులు పారిపోతావు? అయినా ఎప్పుడైనా ఫేస్ చేయాల్సిందే కదా, అదేదో ఇప్పుడే ఫేస్ చేయి. అయినా ఇలా పారిపోవడానికి నువ్వేం తప్పు చేయలేదు కదా. తప్పు చేసిన వాళ్ళు సిగ్గు లేకుండా బతికేస్తున్నారు, అలాంటి నువ్వెందుకు భయపడాలి? దేనికి భయపడద్దు, ఎవరికి భయపడాల్సిన అవసరం కూడా లేదు. అయినా తనకి స్టోరీ అంతా తెలియదు కదా, ఇంకా భయం ఎందుకు? సో కూల్గా వెళ్ళి కలువు. సరే కానీ ఇంకా స్మోక్ చేస్తున్నావా? నువ్వు మెడలుక్కుతుంటేనే అర్థమవుతుంది. ఒక్కసారి ఆయన అలవాటు అంత ఈజీగా పోదు, దాన్ని హెల్త్ జాగ్రత్త. అందుకే ఇది తన దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం ఇలా మాత్రం సైలెంట్గా ఉండదు. తను లాస్ట్ టైం కలిసినప్పుడు ఏ బాడీ లాంగ్వేజ్తో వెళ్ళావో అలాగే ఉంది, అప్పుడే ఏం డౌట్ రాదు. అండ్ నువ్వేం చెప్పాలనుకున్నా ఇప్పుడే చెప్పేసి, నువ్వేం చెప్పినా తను అర్థం చేసుకుంటుంది, ఎందుకంటే అమ్మాయిల మనసు చాలా పెద్దది. తెలుసు, అందుకే కదా ఒకటేసారి ఇద్దరు ముగ్గురిని మెయింటైన్ చేస్తారు. అందరు కాదు కొందరు. అరే మామ లేస్తానరా. లేవని లేవని ఎవరన్నా మీరు అసలు అన్నెందుకు ఎట్లా కట్టేశారు? కథలు రాసుకుంటే బతికేటోడివి, మా కుల పిల్ల ఎమ్మెల్యే వారి టార్చర్ పెడతావారా? అసలు మీరు ఎవరో ఎందుకు కొడతారో నాకు అసలు అర్థమైతే లేదు. నాకు క్లారిటీ ఇచ్చుకోటోరు. నీకేరా క్లారిటీ ఇచ్చేది? నాకు అర్థమైందన్న మీరు నాకు ఇక ఏం చెప్పారని, కానీ మిమ్మల్ని చూస్తే నవ్వుతుంది. మీరిద్దరు ఉన్నారు, అయినా కూడా నన్ను తీసుకొచ్చి ఇలా కట్టేసి కొడతారు, ఇది కాదన్న మొగతనం. ఫేస్ టు ఫేస్ నిలబడి సచ్చేదాకా కొట్లాడతారు చూడు, అది మొగతనం. అది విడిచిపెట్టి నన్ను ఇట్లా కట్టేసి ఎంతసేపు కొట్టినా నాకు కాడి తెచ్చి నాతో రొమాన్స్ చేసినట్టే ఉంటుంది. ఆవురా వాడిని కట్టలేపో పురా.
ఇప్పుడు చూపిరా నీ మూతనం ఏందో. మీరెవరు? నన్ను ఎందుకు తీసుకొచ్చారు? ఫస్ట్ నాకు ఒక ఆన్సర్ కావాలి. ఆన్సర్ ఏందిరా? ఇందిరా, ఇందాక మూతనం గురించి మాట్లాడినావు, ఇంతేనా? ప్రేమించి పెళ్లి చేసుకున్నదాన్ని, మొగంతో హ్యాపీగా ఉన్నదాన్ని, మా డాక్టర్ సార్ వాళ్ళ బిడ్డ జీవితం నాశనం దేంగా చూస్తున్నావురా? అరే సాయి, 180 ఇక్కురా. రే సాయి, చూడుపోరా. అసలు ఓడేవాడు సాయి. సాయి, గుర్తుపెట్టుకో బిడ్డా,